అతడు సినిమాలో సునీల్ అండ్ ఎంఎస్ నారాయణ మధ్య హోటల్ సీన్ ఎంత హిలేరియస్గా ఉంటుంది కదా హిల్లేరియస్ హెచ్ఐఎల్ఏఆర్ఐయుఎస్ హిలేరియస్ నవ్వు తెప్పించే విధంగా ఉంటుంది పాపం సునీల్ ఏమో ఇమోషన్ షేర్ చేసుకుంటూ ఉంటే దాన్ని ఇన్ఫర్మేషన్ అనుకుని ఇంకా తెలుసుకోవాలని క్యూరియస్ అయిపోతాడు ఎంఎస్ నారాయణ ఇది ఎందుకు జరిగిందంటే పబ్లిక్ ఏరియాలో గట్టి గట్టిగా మాట్లాడడం వల్ల హే ఇలాంటిది చాలా కామనే బస్ స్టాపుల్లో బస్సుల్లో అప్పప్పప్ప ఎంత గట్టిగా మాట్లాడతారో ఫోన్లలో మనల్ని ఎంటర్టైన్ చేసే రెస్పాన్సిబిలిటీ వాళ్ళు తీసుకున్నారనో లేదా మనకి ఇండైరెక్ట్గా ఏదో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనో ఏమో కానీ చాలా గట్టిగా మాట్లాడతారు లీజర్గా ఉన్నప్పుడు ఎంటర్టైనింగ్ అని అనిపిస్తాయి ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు అలా ఉంటాయి ఇక అత్తమ్మ గురించి కోడలు కోడలు గురించి బిడ్డ గురించి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు లేదా ఇదిగో స్టేషన్కి ఇంకా గంట దూరంలో ఉంటారు కానీ ఇదిగో వచ్చేసా స్టేషన్ ఇగో చేరుకునుగో నీ ముందరే ఉన్నా అని అబద్ధం చెప్తూ ఉంటారు భలే ఎంటర్టైన్ ఇంకా నవ్వుస్తూ ఉంటుంది కానీ మనం ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు లేదా మన కొంట్లో బాగాలేనప్పుడు సీటు దొరకనప్పుడో ఇలా గట్టి గట్టిగా మాట్లాడుతుంటే చాలా ఇరిటేటింగ్ ఉంటుంది పాపము వాళ్ళకి తెలియదు సివిక్ సెన్స్ అంటూ ఒకటి ఉంటుందని సివిక్ సెన్స్ అంటే పబ్లిక్లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలి ఆ సెన్స్ని అన్నట్టు బయట యూరినేట్ చేయకూడదు ఎక్కడ ఉమ్మకూడదు వచ్చా ఉమ్మడం అంటే ఏంటి నేర్చుకున్నా కదా స్పిట్ ఎక్కడ స్పిట్ చేయకూడదు గట్టి గట్టిగా ఫోన్లలో మాట్లాడకూడదు గట్టి గట్టిగా ఎలా డీసెంట్గా బిహేవ్ చేయాలి రైట్ సో ఈరోజు సివిక్ సెన్స్లో ఒక పార్ట్ అయిన టెలిఫోన్ మేనర్స్ నేర్చుకుందాం ఓకే టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో ఏ రకంగా మనం చెప్పాలి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఆరు ఏ రకంగా రియాక్ట్ అవ్వాలి అన్నది నేర్చుకుందాం ఒకటి టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు అది సెల్ ఫోన్ కానీ ఇంట్లో కానీ ఎంత పిచ్చిలో మాట్లాడాలో అంత పిచ్చిలోనే మాట్లాడాలి పిచ్చిగా మాట్లాడకూడదు రైట్ ఇక సెల్ ఫోన్లో మాట్లాడేటప్పుడు మీకు వినిపించట్లేదు అనుకోండి మీరు బస్సులోనో కార్లోనో ఎక్కడో బయట ఉన్నారు గోల గోలగా ఉంది చుట్టూ అంతా సో ఎలా చెప్పాలి ఒక ఫోన్ వచ్చింది మీకు అండ్ బై ద వే ఐ గాట్ ఫోన్ అనకూడదు ఐ రిసీవ్డ్ అ కాల్ నాకు ఫోన్ వస్తుంది ఐ యామ్ రిసీవింగ్ అ కాల్ అనాలి కానీ ఐఎమ్ గెట్టింగ్ అ కాల్ అనకూడదు ఓకే సో వెన్ యూ రిసీవ్ అ కాల్ యూ నీడ్ టు ఆన్సర్ ఇట్ ఎలా ఆన్సర్ చేస్తారు హలో హూ ఇస్ దిస్ లేదా హూ ఇస్ స్పీకింగ్ అని అంటారు ఆల్రెడీ కాంటాక్ట్స్ మీ సెల్లో సేవ్ అయి ఉంటాయి కాబట్టి హలో చెప్పరా హలో చెప్పమ్మా ఏంది హలో చెప్పు నాయనా అలా అనొచ్చు బట్ పిచ్ లెవెల్స్ జాగ్రత్తగా పెట్టుకోండి ఒకవేళ మీరు జర్నీ చేస్తున్నప్పుడు ఎవరైనా ఫోన్ చేస్తే మీకు వినిపించకపోతే హలో హలో ఐ కాంట్ హియర్ యూ ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ నాకు మీ మాట సరిగా వినిపించట్లేదు కెన్ యూ ప్లీజ్ కాల్ లేటర్ ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ కెన్ యూ ప్లీజ్ కాల్ లేటర్ తర్వాత ఫోన్ చేస్తారా ఎందుకు ఐ ఐఆమ్ ఇన్ జర్నీ నేను జర్నీ చేస్తున్నాను సరే బస్లో ఉన్నాను అని చెప్పాలంటే ఐ ఐఆమ్ ఇన్ బస్ అని అనకుండా ఐ ఐఆమ్ ఆన్ బస్ ఆన్ అంటే ఊర్వశి ఊర్వశి ఆ పాటలో ప్రభుదేవ బస్సు మీద నుంచి మా డాన్స్ చేస్తారు కదా అలా కాదు ఇంగ్లీష్లో బస్సులో ఉన్నాను అని చెప్పడానికి ఆన్ అన్న ప్రపోజిషనే వాడతారు కానీ కార్లో ఉన్నాను అని చెప్పడానికి ఇన్ అన్న ప్రపోజిషన్ వాడతారు అంతే అదంతే అదంతేలే 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 అంతే బాస్ లో ఉన్నాను అని చెప్పడానికి హలో ఐఎమ్ ఆన్ బస్ ఐఎమ్ ట్రావెలింగ్ ఐ కాంట్ హియర్ యూ ప్రాపర్లీ కెన్ యూ ప్లీజ్ కాల్ అ లిటిల్ లేటర్ లేదా కెన్ యూ ప్లీజ్ కాల్ లేటర్ లేదా కెన్ యూ ప్లీజ్ కాల్ ఆఫ్టర్వర్డ్స్ అని అనాలి లేదా సింపుల్గా ప్లీజ్ మెసేజ్ మీ ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ నేను ప్రస్తుతం మీతో మాట్లాడలేకపోతున్నాను నాకు మెసేజ్ పెట్టండి ప్లీజ్ మెసేజ్ మీ ఏదన్నా ఉంటే మెసేజ్ పెట్టండి ఐ కాంట్ టాక్ టు యూ రైట్ నౌ

Can you please call afterwards? Leda, please send me a message. I can't talk to you right now. I am on bus. You are not audible. Audible. You are not audible. A U D A B L E. Audible. Can you please call afterwards? Alana. Chi. Leda, first time you are on a matter today. Hello? Who is this? మే నో హూ ఇస్ స్పీకింగ్ ప్లీజ్ మే నో యువర్ నేమ్ ప్లీజ్ అలా అనొచ్చు ఓకే ఒకవేళ ఎవరైనా మీకు ఫోన్ చేశారు మిమ్మల్ని ఏదో రాసుకోమన్నారు అప్పుడు ప్లీజ్ హోల్డ్ ఆన్ ప్లీజ్ హోల్డ్ ఆన్ లైన్లో ఉండండి వస్తున్నా ఒక్క నిమిషం అంటాం కదా అన్న ప్లీజ్ లైన్లో ఉండే వస్తున్నా అని అంటారు కదా ఈ లైన్లో ఉండు అంటే బి ఆన్ లైన్ అని అనడం కంటే ప్లీజ్ హోల్డ్ ద లైన్ హోల్డ్ పట్టుకోండి హోల్డ్ ద లైన్ లేదా ప్లీజ్ హోల్డ్ ఆన్ హోల్డ్ ఆన్ ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ మూమెంట్ ఒక మొమెంట్కి ఒక క్షణానికి ఆగండి ప్లీజ్ హోల్డ్ ఆన్ అ ఐల్ ఐ బ్యాక్ నేను ఇప్పుడే వస్తాను పెన్ను తీసుకుని వస్తాను ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ అ సెకండ్ ప్లీజ్ హోల్డ్ ఆన్ ఫర్ మినిట్ కమ్ బ్యాక్ ఐల్ బీ బ్యాక్ అని చెప్పచ్చు ఓకే సో మేక్ అ టెలిఫోన్ కాల్ డోంట్ సే దట్ ఐ గాట్ ఎ టెలిఫోన్ కాల్ సే దాట్ ఐ రిసీవ్డ్ అ కాల్ ఓకే ఇక ఫోన్ పెట్టైనా అని అడగడానికి ఎలా అడగాలి ఇంగ్లీష్లో ఫోన్ పెట్టేనా ఇంకా అబ్బా రామా అంత పర్మిషన్ తీసుకుని పెడతావు నువ్వు అంటే కొన్నిసార్లు తప్పదు బాస్ ఫ్రెండ్స్తో మాట్లాడేది వేరు పెద్దవాళ్ళతో మాట్లాడేది వేరు కదా సో ఫోన్ పెట్టేనా అని కన్ఫర్మ్ చేసుకున్నకి ఫోన్ పెట్టాలి కదా అది ఎలా అడగాలి ఇంగ్లీష్లో షుడ్ ఐ ఎండ్ ద కాల్ ఇంకా ఫోన్ పెట్టేయచ్చా కాల్ ఎండ్ చేసేయచ్చా షుడ్ ఐ ఎండ్ ద కాల్ అన్న అనొచ్చు షుడ్ ఐ హ్యాంగ్ ద కాల్ హ్యాంగ్ హ్యాంగ్ షుడ్ ఐ హ్యాంగ్ ద కాల్ ఇంకా ఫోన్ పెట్టేయచ్చా అని అడిగి ఫోన్ పెట్టడం మంచిది ఎవరో మాట్లాడుతుంటే టక్ అని పెట్టేస్తే ఇట్స్ బ్యాడ్ మేనర్స్ యు నో సో షుడ్ ఐ హ్యాంగ్ ద కాల్ ఆర్ షల్ ఐ ఎండ్ ద కాల్ అని అడిగి ఫోన్ పెట్టేస్తే మంచిది వెల్ ఇది మీ సెల్ ఫోన్ గురించి ఒకవేళ మీ సెల్ ఫోన్ మీద కానీ మీ ల్యాండ్లైన్ మీద కానీ వేరే ఎవరి కోసమో ఫోన్ చేసినప్పుడు ఎలా మాట్లాడాలి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను ఓకే ఈ లోపల ఏదో ఫోన్ వస్తున్నట్టుంది జస్ట్ ఆన్సర్ ద ఫోన్ కాల్ నేను చెప్పిన మాటలన్నీ గుర్తుపెట్టుకోండి సివిక్ సెన్స్ సివిక్ సెన్స్ ఏంటది సివిక్ సెన్స్ ఓకే బాబా ఐ నాట్ అ న్యూ సెన్స్ టు యూ రైట్ Okay, then catch you in the next episode. Take care and bye bye.